अज्ञानतिमिरान्धस्याज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुती देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते व्यासदेवाय। ఓకే మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నిన్న మనం 19వ అధ్యాయంలో 24 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి 25వ శ్లోకం ఈ రోజు నుంచి చూద్దాం సో ఎంతవరకు వచ్చినామండి మనం అంటే భగవంతుణ్ణి బంధించాలి అని ప్రయత్నం చేశారు హిరణ్యాక్షుడు కానీ భగవంతుణ్ణి బంధించడం అనేది సాధ్యం కానటువంటి విషయం అనేటువంటి విషయం ఆయనకు అర్థం కాలేదు అనంతమైనటువంటి వాడిని బంధించడం అనేది సాధ్యం కాదు ఆయన ఎంత బంధించాలని ప్రయత్నం చేసినా కానీ ఆయన బాహువుల కంటే కూడా బయటనే కనిపించారు ఆయన సో అది చూసినటువంటి హిరణ్యాక్షుడు ఆశ్చర్యాన్ని పొందారు సో ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామండి करेण कर्ण मूले अहम् यथा त्वास्त्रं मारुत्पतिः అంతటా దానవుడు తన కఠోరమగు పిడికిళ్లతో వరాహ భగవానుని కొట్టనారంభించను కాని మరుత్పతి యగు ఇంద్రుడు వృత్తాసురుని కొట్టినటువంటి చందమున భగవానుడు అతని కణతపై కొట్టెను కన్నుపై భాగం అనమాట ఏ విధంగా అయితే ఇంద్రుడు వృత్తాసురుని కొట్టాడో ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి కూడా హిరణ్యాక్షుణ్ణి కూడా భగవానుడు కొట్టారనమాట సమస్త భౌతిక గణనకు పరుడైనటువంటి అదోక్షజునిగా భగవానుడు ఇచ్చట వర్ణింపబడినాడు అక్షజ అనగా ఇంద్రియములు చేసడి కొలత అని భావము ఇక అదోక్షజ అనగా ఇంద్రియములు చేసడి కొలతకు పరమైన వాడు అని అర్థము అంటే అదోక్షజుడు అంటే మన ఇంద్రియాలతోటి తెలుసుకోబడినటువంటి వాడు ఇంద్రియాల ద్వారా తెలుసుకునే దానికి అతీతమైనటువంటిది అదోక్షజుడు అని మీనింగ్ భగవంతుడిని ఉద్దేశించి అదోక్షజుడు అన్నారు అంటే అందుకు మనం ఇంద్రియాలతో తెలుసుకోలేము అని భౌతిక ఇంద్రియాలతో తెలుసుకోలేము అని సహాహతో విశ్వజిత పరిభ్రమధాత్ర ఉదస్థలోచన విశీర్ణ బాహ్వాంగ్రి శిరోరుహో అపత యథా నాగేంద్రో లులితో నభస్వత విశ్వజితుడు భగవాను సామాన్యముగా కొట్టబడినప్పటికీ దానవుని దేహము తిరగనారంభించను కనుగుడ్లు బయటకు వచ్చను కాళ్ళు చేతులు విరిగి
జుట్టు చల్లా చెదురై అతడు మహావృక్షము గాలిచే పెళ్ళ పెళ్ళగింపబడినట్లుగా క్రింద పడి మరణించను. అంటే ఒక్కసారి కణితి మీద కొట్టేసరికి అయిపోయింది అనమాట. అంటే భగవానుడు చంపాలి అని అనుకున్నప్పుడు పెద్ద కష్టపడ అవసరం లేదు అనమాట, ఒక్క దెబ్బతోటే చనిపోతారనమాట. సో అదేవిధంగా హిరణ్యాక్షుని చంపడం కూడా ఆయనకేం పెద్ద కష్టం కాలేదన్నమాట. ఎప్పుడైతే అలా కొట్టారో అప్పుడు దానవుని దేహం తిరగడం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే కళ్ళు తిరిగినట్లు అనమాట, కనుగుడ్లు బయటికి వచ్చేసింది, కాళ్ళు చేతులు విరిగి జుట్టు చెల్లా చెదురై అతడు మహావృక్షం గాలి చేకూల్చబడినట్లు పెళ్ళగింపబడినట్లుగా కింద పడి మరణించను. సో హిరణ్యాక్షుడు చనిపోయారండి. ఎంతటి శక్తిమంతుడైనటువంటి దానవుడనైనను సంహరించుటకు భగవానునికి క్షణకాలం పట్టదు. వరాహ భగవానుడు హిరణ్యాక్షుని అంతకు ముందే చంపగలిగినప్పటికీ ఆ దానవుడు తన మాయాజాలం అంతటినీ ప్రదర్శించుటకు అనుమతించను. గారడీలతో విజ్ఞాన శాస్త్ర పురోగతితో లేదా భౌతిక శక్తితో ఎవరును దేవదేవునితో సమానము కాజాలరు అని ప్రతి ఒక్కరూ ఎరగవలసి ఉన్నది. మన యత్నములన్నీ నశించిపోవుటకు అతని ఒక్క చూపు చాలు. ఇచ్చట ప్రదర్శింపబడినట్లుగా భగవానుని అచించ శక్తి ఎంతటి శక్తివంతమైనది అనగా అతడు కోరినంతనే ఒక్క చెంప దెబ్బచే దానవుడు మరణించను. అంటే మరి ఒక్క చెంప దెబ్బతోటే దానవుణ్ణి చంపగలిగినప్పుడు మరి ఇంతసేపు ఎందుకు యుద్ధం చేశారు, ఇంతసేపు ఎందుకు యుద్ధం చేశారు అంటే ఆ దానవుణ్ణి ఆయన యొక్క మాయని ఆయన యొక్క ఇంద్రజాలాన్ని ఆయన యొక్క శక్తిని అంతటిని కూడా ప్రదర్శించే విధంగా భగవంతుడు ఆయనకి అవకాశం ఇచ్చారన్నమాట. సో ఏ విధంగా అయితే మనం భౌతిక భావంలో భగవంతుడు సృష్టినే మనము దాని మీదనే మనం ఏ విధంగా అయితే రీసెర్చ్లు చేస్తున్నామో అసుర భావంతో భగవంతుడిని నమ్మకుండగా, లేకపోతే ఇదంతా కూడా గురుత్వాకర్షణ శక్తి కాదు, ఇదంతా కూడా భగవంతుడి శక్తి కాదు, ఇదంతా కూడా గురుత్వాకర్షణ శక్తే అంటూ దాని మీద మనం రీసెర్చ్లు చేస్తుంటాం చూసారంటే, ప్రకృతి మీద భగవంతుడి సృష్టి మీద మనం రీసెర్చ్లు చేస్తుంటాం కదా. సో ఇదంతా కూడా భగవంతుడితో మనం చేస్తున్నటువంటి యుద్ధంతోనే సమానం అనమాట. సో అలాంటి మనం చేస్తున్నప్పుడు భగవంతుడు ఏమి మొదటి ప్రయత్నంలోనే మనల్ని ఏం చంపారు, కానీ భగవంతుడు మనతోటి మనల్ని ఆ పనులన్నీ ఏ విధంగా చేయనిస్తున్నారో ఆ విధంగానే హిరణ్యాక్షుడు కూడా యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం చేయనిచ్చారు. అయితే ఎప్పుడైతే ఇంకా పరాకాష్ఠకి చేరుతుందో ఆయన అప్పుడు భగవంతుడు ఒక్కసారి కనుచూపుతోనే మనల్ని అంతమొందించగలరు. సో ఒక క్షణం చాలు. సో అలానే భగవంతుడు ఒక్క చెంప దెబ్బతోటే హిరణ్యాక్షుణ్ణి చంపేశారు అని చెప్తున్నారు అనమాట. అజాధయో వీక్ష్యా శశం సురాగత అహో ఇమాం కోను లభేత సంస్థితిం. పెదవిని కొరుకుచూ కింద పడి ఉన్నటువంటి భయంకరముకు కోరలు కలిగినటువంటి దానవుని గాంచుటకు బ్రహ్మాదులు ఆ స్థలమునకు అరిదించారు. ఆ దానవుని ముఖ తేజస్సు ఇంకనూ వాడకుండును గాంచి బ్రహ్మదేవుడు అహో ఇంతటి గొప్ప మరణము ఎవరికి కలుగును అని ప్రస్తుతించుచూ పలికెను. అంటే మరణించిన తర్వాత శరీరం యొక్క స్వభావం ఎలా ఉంటుందో అలా లేదట హిరణ్యాక్షుడిది. తేజస్సు ఇంకా ఉందనమాట, అంటే చేతనం ఎలా ఉంటుందో, మన బాడీలో చేతనం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తేజస్సు ఉంటుందో ఆ విధంగానే హిరణ్యాక్షుడి యొక్క తేజస్సు కూడా ఉండడం చూసి బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోయాడు అనమాట అని ఆయన మాట్లాడుతున్నారనమాట బ్రహ్మదేవుడు. దానవుడు మరణించినప్పటికీ అతని దేహకాంతి వాడలేదు, ఈ విషయము మిగులు అసాధారణంగా ఉన్నది. ఏలైనగా మానవుడు కానీ జంతువు కానీ మరణించినంతనే దేహము పాలిపోవును, తేజము క్రమముగా క్షీణించును, కుళ్ళిపోవటం మొదలగును. కానీ ఇతడు హిరణ్యాక్షుడు మృతుడై పడి ఉన్నను, అతని దేహకాంతి వాడలేదు. భగవానుడు అంటే పరమాత్ముడు అతని దేహమును తాకి ఉండుటయే అందులకు కారణము. ఆత్మ ఉన్నంత వరకే ఎవరి తేజమై దేహ తేజమైనను నవనవలాడుచూ ఉండగలదు, కానీ ప్రస్తుత విషయమున దానవుని ఆత్మ అతని దేహముని వెడలిపోయినను పరమాత్ముడు ఆ దేహమును తాకి ఉన్నందున దాని తేజము వాడిపోలేదు. ఆత్మ భగవానుడికి అన్యమైనది. దేహత్యాగము చేయినప్పుడు భగవానుని గాంచువాడు నిక్కముగా పరమభాగ్యవంతుడు కనుకనే బ్రహ్మాదులు దానవుని మరణమును శ్లాఘించిరి. అంటే
మరి ఎందుకు శరీరం వాడిపోలేదు, ఎందుకు కుళ్ళిపోలేదు అనే దానికి వివరణ ఇక్కడ ప్రభుపాదుల వారు ఎందుకు ఎందుకు అని ఇస్తున్నారు అంటే, భగవంతుడు ఆయన్ని తాకారు కాబట్టి, ఆ యుద్ధంలో ఆయన్ని తాకారు కాబట్టి, అలా తాకటం వల్ల ఆయన శరీరం అనేది కుళ్ళిపోలేదు అని చెప్తున్నారు అన్నమాట. మామూలుగా అయితే కుళ్ళిపోవాల్సింది. యం యోగినో యోగ సమాధి నారహో, యం యోగినో యోగ సమాధి నారహో, ధ్యాయంతి లింగాదసతో ముముక్షయాం, ధ్యాయంతి లింగాసదతో ముముక్షయా, తస్యైష ధ్యాయిత ఋషభః పదాహతో, తస్యైష దైత్య ఋషభః పదాహతో, ముఖం ప్రపశ్యం స్తను ముత్ససర్జః, ముఖం ప్రపశ్య స్తను ముత్ససర్జః. బ్రహ్మదేవుడు కొనసాగించను, అసత్యముకు భౌతిక దేహముల నుండి విడుదలను పొందుటకై యోగులు ఎవ్వాని ఏకాంతమున సమాధి యందు ధ్యానించురో అట్టి భగవానుని చరణముచే ఆ దానవుడు తాడనము చేయబడినాడు. ఆ దానవుని ఆ దేవదేవుని ముఖమును గాంచుచు ఈ దైత్య శ్రేష్ఠుడు తన పార్థివ శరీరమును విడిచినాడు. అంటే యోగులు కూడా సాధించలేనటువంటి దాన్ని హిరణ్యాక్షుడు సాధించాడు. ఏమిటి? భగవంతుణ్ణి ధ్యానిస్తూ, భగవంతుని గురించి ఆలోచిస్తూ, భగవంతుణ్ణి చూస్తూ చనిపోవడం అనేది అది యోగులు కూడా చేయలేనటువంటి విషయం అన్నమాట. సో ఇక్కడ బ్రహ్మదేవుడు అదే అంటున్నారన్నమాట, పార్థివ శరీరాన్ని విడవాల్సినప్పుడు యోగులు ఏం కోరుకొని ఏ విధంగా విడవాలని కోరుకుంటారో ఆ విధంగా ఈ దానవుడు కూడా శరీరాన్ని వదిలేశారు అని చెప్పేసి అంటున్నారు. శ్రీమద్ భాగవతంలోని ఈ శ్లోకమున యోగ విధానము అతి స్పష్టంగా వివరించబడింది. అంటే యోగం అంటే ఏమిటి అనేటువంటి దానికి బయట చెప్పేటువంటి అనేక అర్థాలని మనము ఖండించే విధంగా బ్రహ్మదేవుడు యోగులు ఏం చేస్తారు, యోగులకి ఏం కోరుకుంటారు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమయ్యేలా చెప్తున్నారు. శ్రీమద్ భాగవతంలోని ఈ శ్లోకంలో యోగ విధానము అతి స్పష్టంగా వివరించబడింది. ధ్యానమును వలరించు యోగులు చరమ లక్ష్యము భౌతిక దేహము నుండి విడుదలను పొందుటయేనని ఇచ్చట తెలపబడింది. కనుకనే యోగ సమాధిని పొందుటకై వారు ఏకాంతమునందు ధ్యానమును కొనసాగి యోగమును ఏకాంతమునందే నిర్వహించవలనని గాని జన సమక్షములో లేక రంగస్థలము పైననో కాదు. కానీ నేటి కాలమున పెక్కులు నామమాత్రపు యోగులు ఆ రీతినే కామించుచున్నారు. భౌతిక దేహము నుండి విడుదలను పొందుట ఎందే నిజమైనటువంటి యోగము లక్షితమై ఉంది. దేహమును ఆరోగ్యవంతముగాను యవనముతోనూ ఉంచుటకే అది ఉద్దేశింపబడలేదు. నామమాత్రపు యోగము కామించడి అట్టి ప్రచారములు ఏ ప్రామాణిక విధానము చేతను ఆమోదింపబడలేదు. ఈ శ్లోకమునందు ప్రత్యేకించి పేర్కొనబడినటువంటి యం అనే పదమును సూచించినది ఏమనగా ధ్యానమును దేవదేవుని పైననే కేంద్రీకరించవలెను. మనుషుడు తన మనస్సును పరమ వరాహ భగవానుని రూపముపై కేంద్రీకరించుచో అదీనూ యోగమే. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లుగా శ్రీకృష్ణ భగవానుని పలు రూపములలో ఏదియో ఒక దానిపై నిరంతరము మనస్సును ధ్యానమున కేంద్రీకరించువాడు ఉత్తమ యోగి అనబడును. ఆ రూపమును ధ్యానించడం ద్వారా అతడు సులభముగా సమాధి మగ్నుడు కాగలడు. మరణ సమయమునందు అట్టి భగవద్రూప ధ్యానమును కొనసాగించగలిగిన వాడు భౌతిక దేహం నుండి విడుదలను పొంది భగవద్ రాజ్యమును చేరగలడు. వరాహ భగవానునిచే అట్టి అవకాశము దానవునకు వసగబడేది. కనుకనే బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యచకితులయ్యిరి. అనగా భగవానునిచే తన్నబడినచో దానవుడు కూడా యోగాభ్యాసకు పూర్ణత్వము పడయగలడు. అంటే ఇక్కడ యోగం గురించి చెప్తున్నారండి. సో యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఏదో ఆసనాలు చేసి శరీరం యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే యోగం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భగవంతుణ్ణి ధ్యానిస్తూ భగవద్ధామానికి చేరుకునే విధంగా మనం శరీరాన్ని త్యాగం చేయగలడు. అదే యోగం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అదే ఉద్దేశాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా హిరణ్యాక్షుడి యొక్క మరణాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. ఏ విధంగా అయితే యోగులు యోగం ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాన్ని వదులుతూ భగవంతుణ్ణి చేరుకోగలుగుతారో, అదేవిధంగా హిరణ్యాక్షుడు కూడా శరీరాన్ని వదిలే ముందు భగవానుని చూస్తూ భగవంతుడితో తాకబడి ఆయన శరీరాన్ని వదిలారు. అంటే యోగులు ఏ విధంగా పరిపూర్ణతను సాధిస్తారో అదేవిధంగా హిరణ్యాక్షుడు కూడా సాధించగలిగారు అని చెప్తున్నారు. శాపాధ్యాతావ సద్గతిం,
प्रपस्येतेह जन्मभिः ఈ ఇరువురు భగవత్ పార్షదులు శాపమునందిన వారై రాక్షస కులమున జన్మించిరి. ఇటువంటి కొన్ని జన్మల పిదప వీరు తమ నిజస్థానమునకు తిరిగి వెళ్ళగలరు. అంటే జయావిజయాలుగా ఉండి వాళ్ళు శాపగ్రస్తులు అవడం వల్ల ఈ విధంగా రాక్షసులుగా జన్మించడం అనేది జరిగింది. ఈ రాక్షసులే కొన్ని జన్మల తర్వాత, అంటే యాక్చువల్గా మనకి ఇంతకు ముందు చెప్పబడినట్టు మూడు జన్మల తర్వాత, అందులో మొదటి జన్మ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట హిరణ్యాక్షుడికి. సో కొన్ని జన్మల తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు భగవత్ పార్షదులుగా మారగలరు అని చెప్తున్నారు. దేవవాచ అండి ఎవరండి? దేవవాచ అని ఎక్కడ వచ్చినా కానీ దేవతలు మాట్లాడుతున్నట్టు. బ్రహ్మవాచ అంటే బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ప్రభుజీ, ఇవన్నీ బ్రహ్మదేవుడు మాట్లాడటం అయిపోయింది. ఈ శ్లోకంలో దేవతలు మాట్లాడారు, అంటే అందరు దేవతలు బ్రహ్మదేవుడు అందరు అక్కడే ఉన్నారు, యుద్ధం జరుగుతున్న చూస్తున్నారు. నమో నమస్తే అఖిల యజ్ఞతం తవే. హితౌ గృహీతామల సత్వమూర్తయే. దేవతలు భగవానుని ఇట్లు సంబోధించారు. హే ప్రభు, ఎప్పుడైనా సరే భగవంతుడిని ఉద్దేశించి దేవతలు మాట్లాడుతున్నా, భగవంతుడిని ఉద్దేశించి బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నా, భగవంతుడిని ఉద్దేశించి ఏ భక్తుడు మాట్లాడుతున్నా, ఆ సమయంలో ఆ శ్లోకాన్ని మనం కూడా రిపీట్ చేస్తే మనం కూడా భగవంతుడిని ఉద్దేశించి మనం కూడా ప్రేయర్ చేసినట్లు అవుతుంది. సో అందుకనే ఎప్పుడైనా బ్రహ్మ మాట్లాడినప్పుడు భగవంతుడిని ఉద్దేశించి, దేవతలు మాట్లాడినప్పుడు అలాంటి శ్లోకాలని రిపీట్ చేస్తున్నాడు. దేవతలు భగవాన్ని ఇట్లు సంబోధించిరి. హే ప్రభు, యజ్ఞభోక్తవగు నీకు వందనములు. జగత్పోషణార్థమై నీవు శుద్ధసత్వమయమునగు వరాహ రూపమును ధరించితి. మా భాగ్యవశమున ఈ జగత్పీడాకారుడగు దానవుడు నీ చేత హతుడైనాడు. ఓ దేవా, మేమును ఇప్పుడు నీ చరణకమలముల భక్తి యందు శాంతితో ఉన్నాము. అంటే మమ్మల్ని మీరు రక్షించారు హిరణ్యాక్షుణ్ణి చంపటంతో. యాక్చువల్గా అయితే దేవతలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు భగవంతుడు అవతరిస్తారు, ఎప్పుడు హిరణ్యాక్షుణ్ణి చంపుతారు అనేటువంటి విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే అది జరిగిందో వెంటనే భగవంతుడిని కీర్తించడం స్టార్ట్ చేస్తున్నారన్నమాట. మీరు చేసినటువంటి కర్మ మామూలు కర్మ కాదు, మీరు ఈ జగత్పోషకుడు, మీరు చేసినటువంటి మీరు ఈ అవతారంలో, అంటే ఒక జంతువు అవతారంలో వచ్చినా కానీ శుద్ధసత్వ గుణంలో ఉన్నటువంటి అవతారం అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. జంతువుగా ఉన్నా కానీ భగవానుడు భగవానుడే అని చెప్పడం అనమాట. భగవానుడు ఎప్పుడు కూడా శుద్ధసత్వ గుణంలోనే ఉంటారు, ఆయన త్రిగుణాలకి లోబడి ఉండరు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా దేవతలు చెప్తున్నటువంటి దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. సో నువ్వు శుద్ధసత్వ గుణంలోనే ఉండి వరాహ రూపాన్ని ధరించావు, మా భాగ్యం ఏమిటి అంటే నువ్వు దానవుణ్ణి వధించేశావు. ఎందుకు అంటే అది ఎందుకు మాకు భాగ్యము అంటే, ఈ దానవుడి వల్ల మేము చాలా బాధలకి గురి అయ్యాము, కాబట్టి మేము కూడా ఇప్పుడు నీ చరణ కమలాల దగ్గర, అంటే నీకు భక్తి చేయనివ్వట్లేదు ఈ దానవుడు మమ్మల్ని. ఎప్పుడైతే ఈ దానవుడు మరణించాడో అప్పుడు మేము కూడా నీ చరణ కమలాల ఎదుట మేము భక్తి చేయడానికి మాకు కూడా ఇప్పుడు ఏ అడ్డము ఉండదు అని చెప్పేసి భగవంతుడిని ఉద్దేశించి హిరణ్యాక్షుడు రావడం గురించి మాట్లాడారు. భౌతిక జగమున సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణములు కలవు, కానీ ఆధ్యాత్మిక జగత్తు కేవలం శుద్ధసత్వమయమై ఉండును. అంటే త్రిగుణాలకి అతీతంగా ఉంటుంది అనమాట. శుద్ధసత్వం అనేది మూడు గుణాల్లో ఒక గుణం కాదు. శుద్ధసత్వ గుణం అంటే మూడు గుణాలకి అతీతమైనటువంటి గుణం. వరాహ భగవాని రూపము విశుద్ధసత్వమనియు విశుద్ధసత్వమయమనియు ఇచట తెలుపబడినది, అనగా అది భౌతికము కాదు.
ఈ భౌతిక జగంలో విశుద్ధ సత్వగుణము లేనే లేదు. అట్టి విశుద్ధ సత్వగుణ స్థితి శ్రీమద్ భాగవతమున సత్వం విశుద్ధం అని పిలువబడింది. విశుద్ధం అనగా పవిత్రమైనది అని భావం. విశుద్ధ సత్వగుణమున యందు రజస్తమో గుణముల కల్మషము ఉండబోదు. అనగా భగవాన్ని వరాహావతారము భౌతిక జగమునకు సంబంధించినది కాదు. భగవానుని పలు రూపములు ఉన్నను వానిలో ఏదీనో భౌతిక గుణములకు సంబంధించినదై ఉండదు. ఆ రూపములన్నీను విష్ణు రూపమునకు అభిన్నములు. అట్టి విష్ణువే సర్వయజ్ఞ భోక్తయై ఉన్నారు. అంటే భగవంతుడి యొక్క రూపము ఏదైతే అవతారం ఉందో అది భౌతికం కాదు అని చెప్పడం కోసం ఈ విశుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వరాహ అవతారంలో నువ్వు ఆవిర్భవించావు అని చెప్పిన దానికి మీనింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈయన వరాహావతారంలో ఉన్నా కానీ ఆయన ఏమి భౌతికం కాదు. ఎందుకు? ఆయన విశుద్ధ సత్వగుణంలో ఉన్నారు కాబట్టి. విష్ణు రూపమునకు అభిన్నాలు అంటే ఆయన తీసుకున్నటువంటి ఏ అవతారం అయినా సరే విష్ణు రూపానికి వేరు కాదు అని చెప్తున్నారు. అట్టి విష్ణువే సర్వయజ్ఞ భోక్త అయి ఉన్నారు. వేదమయందు నిర్దేశింపబడినటువంటి యజ్ఞములు దేవదేవుని ప్రీత్యర్థమే ఉద్దేశించబడినవి. కేవలం అజ్ఞానవశమునే జనులు ఇతర దేవతలకు సంతృప్తి పరపు యత్నించారు. కానీ జీవితపు నిజ ప్రయోజనమును దేవదేవుడకు విష్ణువును సంతృప్తిపరచుడి. యజ్ఞములు అన్నీను అతని సంతృప్తి కొరకే ఉద్దేశించబడినవి. ఈ విషయంలో పూర్ణముగా ఎరిగినటువంటి జీవులే దేవతలు అని పిలువబడదు. అంటే యాక్చువల్గా ఇప్పుడు యజ్ఞం ఎందుకు చేస్తారు? యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మరి వేదాలలో యజ్ఞాలు చేయాలి అని చెప్పారు కదా. ఆ యజ్ఞం చేయడం వల్ల దాని యొక్క ఫలం ఎవరికి చేరుతుంది అంటే విష్ణు భగవానుడికే చేరుతుంది. విష్ణు భగవానుడి కోసమే మనం యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసేది మన కోసమో దేవతల కోసమో చేయకూడదు. కానీ వేదాలలో చెప్పబడినటువంటి ప్రతి యజ్ఞము కూడా భగవాను ఉద్దేశించి కనుక చేసినట్లయితే దాని యొక్క ఫలితం అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. అది యజ్ఞానికి భోక్త భగవంతుడే అనమాట. కానీ మనం ఏం చేస్తామండి, మనకి ఫలానా లాభం రావాలి అని చండీ యాగం, లేకపోతే ఇంకొక లాభం రావాలని ఇంకేదో యజ్ఞం ఆ దేవతకి, ఇంద్రుడి కోసం, చంద్రుడి కోసం, సూర్యుడి కోసం, నవగ్రహాల కోసం, లేకపోతే ఇతర దేవతల కోసం మనం యజ్ఞాలు చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఆ దేవత కరుణించి మనకి మనం కోరుకున్నటువంటి కోరికలు తీర్చాలి అని. అయితే మనం కోరుకునేటువంటి కోరిక ఆధ్యాత్మికమైనదై ఉండదు, భౌతికమైనదై ఉంటుంది. అందుకనే దాన్ని కామ్యకర్మలు అంటారు అన్నమాట. దీన్ని వేదాలలో కర్మకాండగా కర్మకాండ సెక్షన్ లో వివరించబడింది అన్నమాట. అంటే నువ్వు ఈ యజ్ఞం చెయ్యి, నీకు భూమికి సంబంధించినటువంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. లేదంటే నువ్వు ఈ యజ్ఞం చెయ్యి, నీకు మంచి భార్య దొరుకుతుంది. ఈ యజ్ఞం చెయ్యి, మీకు మంచి ఆస్తి వస్తుంది. ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇవన్నీ కూడా వేదాలలో కూడా చెప్పబడి ఉన్నవి. ఎందుకు అంటే ఇలాంటివి చేస్తూ కొంతకాలం కనుక ప్రాక్టీస్ చేస్తే కనీసంగా నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతావు, కనీసంగా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది నీకు కొంతైనా వస్తుంది అనేటువంటి ఉద్దేశం అన్నమాట. కానీ మనం నిజం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఎప్పుడు మనం దేవతల స్థాయికి వెళ్తాము, ఎప్పుడు మనం భక్తులము అవుతాము అంటే ఎప్పుడైతే మనం చేసేటువంటి ప్రతి యజ్ఞానికి కూడా భోక్త భగవానుడే, విష్ణు భగవానుడే అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం దేవతల స్థాయిలో ఉన్నట్లు అని చెప్తారు. జీవుడు భగవాను అంశ అయిన కారణమున ఆ దేవదేవుణ్ణి సేవించి ముదమును గూర్చుట అతని ధర్మం. దేవతలు భగవాను అనురక్తులై ఉందరు. వారి ప్రీత్యర్థమే లోకకంటకుడు దానవుడు సంహరింపబడింది. పవిత్ర జీవనము భగవత్ ప్రీతి కొరకే ఉద్దేశించబడింది. అట్టి పవిత్ర జీవనమున నిర్వహించబడినటువంటి యజ్ఞములన్నీను కృష్ణభక్తి రసా భావము అని పిలువబడు. ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినట్లు అట్టి కృష్ణభక్తి భావన భక్తి యోగము ద్వారానే వృద్ధి నొందగలదు. అంటే మనం భక్తులు అవ్వాలి, ఫస్ట్ భక్తులు అవ్వాలంటే భక్తి యోగంలో ఉండాలి. కృష్ణభక్తి భావనలోనే మనం చేయాలి. మనం చేసేటువంటి ప్రతి యజ్ఞము అంటే ప్రతి కర్మ భక్తి భావనలో, కృష్ణుడి యొక్క భావనలో కనుక మనం చేస్తే మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా యజ్ఞ రూపంలో చేసినట్లే. అదే కృష్ణ భగవానుడు చెప్తారు, నీ ప్రతి కర్మని కూడా ఒక యజ్ఞంలా చెయ్యి అని చెప్తారు అన్నమాట. అంటే దాని మీనింగ్ ప్రతి కర్మని కూడా భగవానుడికి అర్పించు అని అన్నమాట. మైత్రేయోవాచ ఏవం హిరణ్యాక్షం అసహ్య విక్రమం. సాధయిత్వా హరిరాది సూకరః. జగామలోకం సమఖండితోత్సవం. జగామలోకం సమఖండితోత్సవం. సమీడితః
పుష్కర విస్తరాదిభిః ఈ ఆ విధముగా అతి భయంకరుడు హిరణ్యాక్షుని వధించిన పిదప ఆదివరాహుడవు శ్రీహరి బ్రహ్మాది దేవతలచే వినిపింపబడినటువంటి వాడై అఖండితోత్సవ నిలయముగు తన స్వధామమునకు మరలిపోయిను. అంటే బ్రహ్మ ఇతర దేవతలు ప్రార్థించిన తర్వాత, హిరణ్యాక్షుని చంపిన తర్వాత, బ్రహ్మ ఇతర దేవతలు ప్రార్థించిన తర్వాత భగవానుడు తన లోకానికి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అంటే తన వైకుంఠ లోకానికి వెళ్ళిపోయారు. భగవానుడు ఇచ్చట ఆది సూకరము అని తెలుపబడినాడు. వేదాంత సూత్రముల యందు తెలుపబడినట్లుగా పరతత్వమే సమస్తమునకు మూలమై ఉన్నది. అనగా 84 లక్షల జీవరాశులు ఆది అయినటువంటి భగవాను నుండియే ఉద్భవించి ఉన్నవని అవగతం చేసుకోవలేడు. భగవద్గీత యందు అర్జునుడు దేవదేవుణ్ణి ఆద్యం అని సంబోధించినాడు. అంటే ఆది అయిన వాడు అని. అదే విధముగా బ్రహ్మ సంహిత యందును ఆ దేవదేవుడు ఆది పురుషుడు అని సంబోధింపబడినాడు. నిజమునకు భగవద్గీత యందు అతడే స్వయంగా మత్త సర్వ ప్రవర్తతే, అంటే నా నుండియే సమస్తము ఉద్భవించినై ఉన్నది అని ప్రకటించాడు. అంటే ఇక్కడ ఆదివరాహం అని ఎందుకు అన్నారు అంటే భగవంతుడు కాబట్టి, భగవంతుడే ఆది కాబట్టి. సో భగవంతుడికి ముందు ఎవరు లేరు, భగవంతుడే ముందు ఉన్నారు. అంటే మొత్తం కూడా భగవంతుడి నుంచే వస్తుంది కాబట్టి భగవంతుడిని ఉద్దేశించి ఆదివరాహం అనే అనడం అనేది జరిగిందన్నమాట. అటువంటి స్థితిలో భగవానుడు హిరణ్యాక్షుని వధించి గర్భోదక సముద్రము నుండి ధరణిని లేవనెత్తుటకు వరాహ రూపము దాల్చను. ఆ విధముగా అతడు ఆది సూకరం అయ్యను. అంటే భగవానుడే ఆది, సూకర రూపంలో వచ్చారు కాబట్టి ఆది సూకరం అని అన్నారు. భౌతిక జగమునందు సూకరము అతి నీచమైనదిగా భావించబడు, కానీ ఆది సూకరము అంటే దేవదేవుడు మాత్రం సాధారణమగు సూకరము వంటిది కాదు. బ్రహ్మాది దేవతలే భగవాను యొక్క వరాహ రూపమును ప్రస్తుతించిరి. దుష్కృతులను సంహరించి భక్తులను రక్షించుటకై దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యధామము నుండి అవతరించును అనే గీతా వాక్యము ఈ శ్లోకము రూఢీపరుస్తున్నది. దానవులను నిర్జించి బ్రహ్మాది దేవతలను సదా రక్షింతును అనే తన ప్రతిజ్ఞను భగవానుడు హిరణ్యాక్షుని వధించడం ద్వారా నిలుపుకున్నాడు. భగవానుడు స్వధామమునకు మరలిపోయిను అనే వాక్యము అతడు తన ప్రత్యేకమగు దివ్య నివాసమును కలిగి ఉన్నాడు అని సూచించుతున్నాడు. ఎవరైతే భగవంతుడికి నామం లేదు, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి లోకం లేదు, భగవంతుడు అంతటా నిరాకార జ్యోతిగా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి వాళ్ళకి ఈ శ్లోకం ద్వారా కూడా మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే భగవంతుడికి తన స్వధామం ఉంది, ఆయన అక్కడ ఉంటారు, ఆ లోకానికి ఆయన వెళ్ళారు అనేటువంటి విషయం ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి మన యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రాంగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అతడు సమస్త శక్తిపూర్ణుడైనందున గోలోక బృందావనం వసించి ఉన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉన్నాడు. విశ్వమందు సూర్యుడు ఒకనొక చోట స్థితిరై ఉన్నప్పటికీ తన కాంతి ద్వారా విశ్వమందు అంతటిను వ్యాపించినట్లుగా అతడు విలసితి అయి ఉండును. అంటే ఆయన స్వధామంలోనే ఉన్నా కానీ ఆయన యొక్క శక్తి విశ్వమంతా కూడా వ్యాపించి ఎలా ఉంటుంది అంటే సూర్యుడు ఒక చోట ఉన్నా కానీ విశ్వమంతా ఏ విధంగా అయితే తన వెలుగుని ప్రసరింపజేస్తున్నారో ఆ విధంగా అని చెప్తున్నారు. నివాసార్థమై భగవానుడు తన ప్రత్యేక ధామమును కలిగి ఉన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉన్నాడు. అంటే ఆయన ఆయనకి సొంతంగా ఒక లోకం ఉన్నా కానీ, అంటే మనం మనకి మన సొంత ఇల్లు ఎలా ఉందో, మన సొంత ఊరు ఎలా ఉందో అలానే భగవానుడు కూడా ఆయన యొక్క లోకం ఉంది. ఆ లోకంలోనే ఆయన ఉంటారు, కానీ ఆయన శక్తి ద్వారా సర్వలోకంను వ్యాపించి ఉంటారు. నిరాకారవాదులు భగవాను ఒక లక్షణమునే అంగీకరించరు, అది ఏ సర్వవ్యాపక లక్షణము. కానీ దివ్యధామమునందరి అతని అస్తిత్వమును వారు అవగతం చేసుకున్న చాలరు. అతడు దేవదేవుడు దివ్య లీలానురక్తుడై ఉండును. ఈ శ్లోకమునందు అఖండితోత్సవం అను పదము ప్రత్యేకముగా పేర్కొనబడేది. ఉత్సవము అనగా ఆనందము అని భావము. ఆనందమును వెలిబుచ్చుటకు ఏదేని కార్యక్రమము జరిగినచో అది ఉత్సవము అని పిలువబడదు. బ్రహ్మాది దేవతల చేతను, అంటే మానవులు వంటి అల్పజీవులు గూర్చి వేరుగా పలకవలసింది ఏమన్నది, బ్రహ్మాది దేవతల చేతనే పూజనీయుడైనటువంటి నారాయణుని వైకుంఠ ధామమునందు సర్వదా ఉత్సవము విలసితమై ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా సెలబ్రేషన్ లానే ఉంటుందన్నమాట అక్కడ ఆయన లోకంలో. బ్రహ్మాది దేవతలే ఆయన్ని పూజిస్తారు అని. తన ధామము నుండి ఈ జగత్తుకు అరుదించును కనుకనే భగవానుడు అవతారము అని పిలువబడినాడు. అవతారం అనగా రక్తమాంసములు కలిగినటువంటి భౌతిక రూపధారణము చేయుటకును సూచించును అని కొన్ని మార్లు అర్థము చేసుకునబడుతుండదు. కానీ వాస్తవమునకు అవతారం అనునది ఉన్నత లోకముల నుండి అరుదించువానని సూచించును. శ్రీకృష్ణ భగవాను ధామము
ఈ భౌతిక ఆకాశమునకు అత్యంత దూరంలో ఉన్నది. ఆ ఉన్నత స్థానము నుండియే అవతరించును కనుక ఆ దేవదేవుడు అవతారము అని పిలువబడుతుంది. ఎప్పుడైతే భగవానుడు తన లోకం నుంచి ఈ భౌతిక లోకానికి వస్తారో అప్పుడు దాన్ని అవతారము అని అంటారు అన్నమాట. అంటే అనేక రూపాల్లో ఆయన వస్తారు, వచ్చినటువంటి ప్రతిసారి అవతారంలానే వస్తారనమాట. సో అలా అవతారం అనేటువంటి దాని మీనింగ్ ఇక్కడ చెప్తున్నారు. దాని మీనింగ్ ఏదో భౌతిక శరీరాన్ని తీసుకుని రక్త మాంసాలతోటి ఇక్కడ జీవించటం అని కాదు దాని మీనింగ్. సో ఆయన భగవంతుడు అవతరిస్తున్నారు అంటే ఆయన లోకం నుంచి మన లోకానికి ఆధ్యాత్మిక శరీరంతోనే వస్తారు అని చెప్తున్నారు అన్నమాట. మయా యథా నూక్త మవాధితే హరే, మయా యథా నూక్త మవాధితే హరే, కృతావతారస్య సుమిత్ర చేష్టితం, కృతావతారస్య సుమిత్ర చేష్టితం, యథా హిరణ్యాక్ష ఉధార విక్రమో, మహామృధే క్రీడ నవన్ నిరాకృతః, మైత్రేయుడు ఇంకా కొనసాగించాడు. మైత్రేయుడు విదురుడితో మాట్లాడుతున్నారండి. సో ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. సో భగవద్ధామానికి వెళ్ళిపోయారు అని చెప్పారు, ఆయన స్వధామానికి మరలిపోయారు అని చెప్పారు. ఆ తర్వాత మైత్రేయుడు ఇంకా ఏం చెప్తున్నారండి, ఓ విదుర ఆదివనాహావతారమును శ్రీహరి అరిదించి అమిత విక్రమ సంపన్నుడగు దానవుని ఆటబొమ్మ వలె మహాయుద్ధమున వధించినటువంటి వైనమును నీకు వివరించింది, మా గురువు గారి నుండి వినినట్లుగా ఈ వృత్తాంతమును నీకు వచ్చి. అంటే ఇక్కడ మైత్రేయుడు ఇంకేం చెప్తున్నాడు అండి, నేను ఏదైతే నా గురువు నుంచి విన్నానో అదే నేను మీకు చెప్తున్నాను అని చెప్తున్నారు తప్ప నా సొంత నాలెడ్జ్ తోటి నా సొంత ఊహలతోటి నేను నీకు ఈ విషయాన్ని చెప్పలేదు అని చెప్తున్నారు అన్నమాట. అది పరంపరానుగతంగా జ్ఞానాన్ని పొందేటువంటి విధానం. మైత్రేయుడు కూడా నేనేదో నా గొప్ప కోసం గొప్పలు చూపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇది నేను నాకు తెలుసుకుని నా జ్ఞానంతో నా ధ్యానంతో నా మెడిటేషన్ తోటి నేను తెలుసుకున్నటువంటి విషయం అని కూడా చెప్పట్లేదు. సో లేదు అంటే నా మనోకల్పనతో చెప్తున్నాను అని కూడా చెప్పట్లేదు. సో ఇది నేను ఇలా ఉంటుంది అని అనుకుంటున్నాను, బహుశా అప్పుడు వరాహావతారంలో ఇలా జరిగి ఉండొచ్చు అని కూడా అంటలేదు ఆయన. ఇక్కడ నేను ఏం చెప్తున్నారు, నేను ఏదైతే గురువు నుంచి విన్నానో అదే విషయాన్ని నేను నీకు చెప్తున్నాను, అది ఒక గొప్ప గురువుకు ఉండాల్సినటువంటి లక్ష్యం. సో అలాంటి గురువుని మనం ఎన్నుకునేటప్పుడు కూడా ఇలాంటి ఒక గుణాలు ఉన్నటువంటి గురువుని మనం ఎన్నుకోవాలి. వరాహ భగవాను నుంచి హిరణ్యాక్షుడు వధింపబడినటువంటి సంఘటనను తాను నేరుగా వర్ణించుతానని మైత్రేయుడు ఇచ్చిన పలుకుచున్నాడు. దేనిని కొత్తగా సృష్టించక లేదా తన సొంత వ్యాఖ్యానమును జోడింపక గురువుగారి నుండి ఏది శ్రవణము చేసినో దానినే అతను వివరించాడు. ఆ విధముగా అతడు ప్రామాణికమగు పరంపరా విధానమును అంగీకరించను. గురువు నుండి శ్రవణము చేయుట అతడి ఈ ప్రామాణిక విధానమును స్వీకరింపనదే ఆచార్య వచనము సాధికారమైనది కాబోదు. అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక ఆచార్యుడు ఏదైనా చెప్పారు అంటే అది పరంపరానుగతంగా వస్తున్నది అని గనక అనకపోతే, పరంపరానుగతంగా నేను తెలుసుకున్నటువంటి విషయం అని గనక చెప్పకపోతే అది ప్రామాణికమైనటువంటిది కాదు, దాన్ని నమ్మకూడదు అని చెప్తున్నారు. హిరణ్యాక్షుడు అమిత విక్రమ సంపన్నుడైనప్పటికీ వరాహ భగవానునికి మాత్రం ఆటబొమ్మ వలేనయ్యను అని ఇచ్చట తెలుపబడింది. బాలుడు పెద్దగా కష్టపడకుండగానే ఎక్కువ ఆటబొమ్మలను పగలగొట్టుచుడు. అదే విధముగా ఆ దానవుడు భౌతిక జగత్తుకు చెందినటువంటి సామాన్య మానవుని దృష్టిలో గొప్ప శక్తి సంపన్నుడు మరియు అసాధారణుడు అయి ఉన్నప్పటికీ భగవానునికి మాత్రం అతన్ని వధించుట ఏమాత్రము కష్టపడాలి. బాలుడు బొమ్మలతో ఆడుచు వాటిని పగలగొట్టినంత సులువుగా అతను కోట్లాది దానవులను సంహరించగలడు. ఏ విధంగా అంటే హిరణ్యాక్షుని ఒక ఆటబొమ్మగా చూశారు. సో ఏ విధంగా అయితే బాలుడు ఆటబొమ్మల్ని పగలగొడతారో ఆ విధంగా భగవానుడు కూడా ఇలాంటి ఆటబొమ్మల్ని నాశనం సంహరించేస్తారు అని చెప్తారు. సూతవాచ ఇతి కౌశార వ్యాఖ్యాతాం, అశ్రుత్యా భగవత్కదాం, క్షత్తానందం పరం లేభే, క్షత్తానందం పరం లేభే, మహాభాగవతో ద్విజ,
ఈ శూత గోస్వామి పలికారు. ఓ బ్రాహ్మణులారా, మహాభాగవతులకు విదురుడు భగవల్లీలా కథను ప్రామాణికుడు కౌశారవ ముని అంటే మైత్రేయుడు నుండి శ్రవణము చేసి దివ్య ఆనందమును పడిసి మదమందిరం. అంటే ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వచ్చారండి ఇది? శూత గోస్వామి అంటే ఇక్కడ మళ్ళీ శూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్నటువంటి సౌనక ఋషులతో చెప్తున్నారు. ఆ విధంగా మైత్రేయుడు ద్వారా విన్నటువంటి విదురుడు ఎంతో సంతోషించారు. ఎందుకు? ఆయన భాగవతుడు కాబట్టి. భాగవతుడు ఎప్పుడైనా సరే భగవంతుడికి సంబంధించినటువంటి లీలలను వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి. భగవన్ లీలను శ్రవణము చేయటం ద్వారా ఎవరేని దివ్య ఆనందమును పొందగోరేని వారు ప్రామాణిక మూలము నుండి ఏ శ్రవణము చేయవరు. అదే విషయం ఇచ్చిన వివరించబడింది. మైత్రేయుడు ఆ కథను తన గురువు నుండి వినడు. విదురుడు మైత్రేయుని నుండి ఏ శ్రవణము చేశాడు. గురువు నుండి దేనిని శ్రవణము చేసినో దానినే తెలియజేయట ద్వారా మనుషుడు ప్రామాణికుడు కాగలడు. ఇక ప్రామాణిక గురువును అంగీకరింపని వాడు ప్రామాణికుడు కానేరడు. అంటే ఒక గురువుని పొందనటువంటి వ్యక్తి, లేకపోతే గురువు ప్రామాణికతను తెలుసుకునేటువంటి వ్యక్తి, లేకపోతే గురువు ప్రామాణికమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు అలాంటి జ్ఞానాన్ని మనము మన యొక్క నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇవ్వగలగాలి. అలా ఇవ్వనప్పుడు మనం కూడా ప్రామాణికులం కాము అని చెప్తున్నారు. ఈ విషయము ఇచ్చిన స్పష్టంగా వివరించబడింది. అనగా ఎవరేని దివ్యానందమును కోరినచో ప్రామాణికుడైనటువంటి వాని కొరకై అన్వేషించవలను. అదే సో మనం ఒకవేళ జ్ఞానాన్ని పొందాలి అంటే ప్రామాణికమైనటువంటి వాడి గురించి అన్వేషించాలి. అలాంటి ప్రామాణికమైన వాడు అంటే ఉదాహరణ ఇక్కడ నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే గురు పరంపరలో ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రామాణికమైనటువంటి వాళ్ళు. వాళ్ళ నుంచి మాత్రమే మనం జ్ఞానం పొందాలి. అంతేగాని టీవీలో వస్తున్నారు, ఎవరెవరో వచ్చేస్తున్నారు, కూర్చుంటున్నారు, తిలక్ పెట్టేసుకుంటున్నారు, లేకపోతే ఏదేదో వేషాలు వేసుకుంటున్నారు, కాషాయం వేసేసుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్తున్నారు, వాళ్ళ మాటలు వినేస్తాను అంటే దాని ద్వారా మనం పొందేటువంటిది జ్ఞానం కాదు. ఎవరు పడితే వాళ్ళు చెప్పినటువంటి ప్రవచనాలను అస్సలు వినకూడదు. కాబట్టి మనం ఎవరి మాటలు వింటున్నాము అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇక ప్రామాణిక గురువును అంగీకరింపిన వాడు ప్రామాణికుడు కానేరు. నేను కూడా చూస్తున్నానండి, చాలా మంది చెప్తున్నారు పళ్ళం బట్టి నీళ్లు పెట్టుకుని ప్రార్థనలు చేస్తూ యాక్షన్స్. నిజమో యాక్షన్ మనకు తెలియదు, కానీ వాళ్ళు పరంపరలో లేనప్పుడు అలాంటి వాళ్ళని మనం స్వీకరించకూడదు. పరంపరలో లేనటువంటి వాళ్ళ మాటలు, వాళ్ళు చెప్పేటువంటిది భాగవతమే అయినా, వాళ్ళు చెప్పేటువంటి విషయం భాగవతంలో చూసి చెప్తున్నా, భాగవతం నుంచే చెప్తున్నా, కానీ మనం అలాంటి వాళ్ళే జ్ఞానాన్ని పొందకూడదు అని చెప్తున్నారు. అనగా ఎవరేని దివ్యానందమును కోరించో ప్రామాణికుడైనటువంటి వాని కొరకే అన్వేషించవలె. కేవలం ప్రామాణిక మూలము నుండి శ్రవణము చేయటం ద్వారా మనుషుడు శ్రీకృష్ణ భగవాను లీలలను ఆస్వాదించగలడు అని లేనిచో అసాధ్యము అని భాగవతం నందే తెలుపబడింది. కనుకనే భగవద్రూపమును గూర్చి అభక్తుల ముఖత ఏది నువ్వు వినరాదు అని సనాతన గోస్వామి ప్రత్యేకముగా హెచ్చరించారు. భక్తి రహితులు సర్పములుగా భావింపబడదు. పాము ఎంగిలి చేయటం ద్వారా క్షీరము విషప్రాయమైనట్లుగా హరికథ క్షీరము వలె పవిత్రమే అయినను సర్పముల వంటి అభక్తులు పలికినప్పుడు విషపూర్ణమగును. అది దివ్యానందమును గూర్చలేకపోయిటే గాక మిగులు ప్రమాదకరము అయి ఉన్నది. భగవన్ లీలా వర్ణనమును మాయావాద సాంప్రదాయముల నుండి విననే వినరాదు అని చైతన్య మహాప్రభు హెచ్చరించి ఉంటుంది. మాయావాది భాష్య సునిలేహయ సర్వనాశ అని ఆయన స్పష్టముగా తెలిపి, అనగా మాయావాదులు కావించడి భగవన్ లీలా వర్ణనల వ్యాఖ్యానమును లేదా భగవద్గీత శ్రీమద్ భాగవతము ఇతర వేద వాంగ్మయమునకు వారి వివరణము ఎవరిని శ్రవణము చేసినచో వినాశనము తప్పదు అని భావం. ఒక్క మారు నిరాకారవాదులతో జతకూడినచో ఇక భగవాను రూప లక్షణమును దివ్య లీలను మనుషుడు ఏనాడునో అవగతము చేసుకునసాగదు. అందుకనే మనము మొదటిగా గురువుని ఎన్నుకునేటప్పుడు, లేకపోతే ఎవరి ద్వారా వింటున్నాము అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. పొరపాటున గనక మనం మాయావాదుల యొక్క మాటలు విన్నట్లే, మాయావాదులు అంటే ఎవరండి? భగవంతుడికి రూపం లేదు, నిరాకారవాదులు, భగవంతుడు నమ్మరు, బ్రహ్మజ్యోతి, ఆత్మ అంటే భగవానుల్లో ఐక్యమయ్యేది, ఆత్మకి అస్తిత్వం ఉండదు అని మాట్లాడేటువంటి వాళ్ళు, అంటే ఆత్మ భగవానుడు సేము అని మాట్లాడేటువంటి వాళ్ళు మాయావాదు. సో ఇలాంటి వాళ్ళ సాంగత్యంలో కనుక మనం ఉండి ఒక్కసారైనా సరే మనం వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందడం అనేది జరిగిందంటే మళ్ళీ మనం కోలుకోవడం అనేది కష్టం. మళ్ళీ మనం బయటకు వచ్చి మళ్ళీ మనం భగవానుడి యొక్క రూపాన్ని నమ్మి
భగవానుడి యొక్క రూపాన్ని నమ్మడం ద్వారా భగవంతుడికి రూపం ఉంది అని తెలుసుకోవడం ద్వారా మనం పొందేటువంటి లాభాన్ని పొందాలంటే మళ్ళీ ఎన్ని జన్మలు పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. చాలా మంది గురువులు అదే చెప్తారు ప్రభుజీ, ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్తారు చాలా మంది. నేను చిన్నప్పుడు సత్సంగకి వెళ్ళేది ఇప్పుడు అక్కడ అదే చెప్పేది, ఆత్మ పరమాత్మ ఒకటే. అది కాదు అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. ఇక్కడ చెప్తున్నారు అవును ప్రభుజీ, ఇక్కడ చెప్తున్నారు. అది కాదు మాతాజీ, ఇక్కడ చెప్పడమే కాదు అది. అవును ప్రభుజీ. సూత గోస్వామి సౌనకముని అధ్యక్షతన గల ఋషులతో పలుకుచున్నందున వారిని అతడు ఈ శ్లోకంలో ద్విజ అని సంబోధించినాడు. సూత గోస్వామి నుండి శ్రీమద్ భాగవతం శ్రవణము చేయుటకు నైమిషారణ్యమున సమకూడినటువంటి ఋషులందరూ బ్రాహ్మణులే, కానీ బ్రాహ్మణ లక్షణములను సంపాదించుటయే సమస్తము కాబోదు, కేవలం ద్విజుడుగానగుట పూర్ణత్వము కాబోదు. శ్రీకృష్ణ భగవానుని లీలలను కర్మలను ప్రామాణిక మూలము నుండి శ్రవణము చేసినప్పుడే మనుడు పూర్ణత్వమును బడగలడు. అంటే ద్విజత్వం గురించి మాట్లాడుతున్నారు. ద్విజత్వం అంటే ఏంటంటే మంత్రదీక్ష తీసుకోవడం. నేను మంత్రదీక్ష తీసేసుకున్నాను కాబట్టి నాకు గురువు ఉన్నాడు, నేను ద్విజుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. ఎవరి నుంచి నువ్వు మంత్రదీక్ష తీసుకున్నావో అతను ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. అలా పరంపరలో లేనప్పుడు నువ్వు మంత్రదీక్ష తీసుకున్నా కానీ వేస్ట్ అని చెప్తున్నారు. చాలా మంది మంత్రదీక్ష అలా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు పరంపర ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నారో లేదో చెక్ చేసుకుని అలాంటి వాళ్ళ ద్వారా మంత్రదీక్ష తీసుకుంటేనే తప్ప వాళ్ళకి లాభం రాదు అని చెప్తున్నారు. అన్యేషాం పుణ్య శ్లోకానాం శ్రీవత్సాంగస్య కిం పునః శ్రీవత్సాంకితుడు శ్రీకృష్ణ భగవాను లీలాశ్రవణమును గూర్చి పలుకున్నది ఏమున్నది? జనులు నిత్య యశస్సు కలిగినటువంటి భక్తుల కర్మలను శ్రవణము చేసినను దివ్యానందమును పొందగలరు. అంటే ఎవరికైతే శ్రీవత్స చిహ్నం ఉంటుందో అలాంటి శ్రీకృష్ణ భగవాను యొక్క లీలల గురించి శ్రవణం చేసినటువంటి వాళ్ళ గురించి చెప్పాల్సింది ఏముంది? వాళ్ళందరూ కూడా భక్తులు, కర్మలని భగవానుడి యొక్క కర్మల్ని శ్రవణం చేయటం ద్వారా వాళ్ళు దివ్య ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఏ విధంగా అయితే విదురుడు పొందారో, ఏ విధంగా అయితే పరీక్షణ్ మహారాజు పొందాడో, ఏ విధంగా అయితే సూత గోస్వామి నుంచి విన్నటువంటి సౌనుక ఋషులు పొందారో, అలాంటి ఆనందాన్ని మనం కూడా భక్తుల ద్వారా విన్నప్పుడు, ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా విన్నప్పుడు మనం కూడా అదే ఆనందాన్ని పొందగలుగుతాం. లేదు అంటే విషం టచ్ చేసా, విషం తగిలినటువంటి పాలను తీసుకుంటే మనకి ఎలాంటి లాభం ఉంటుందో అలాంటి లాభమే భాగవతాన్ని విన్నా కానీ ఉంటుంది. ఎప్పుడు? మాయావాదుల ద్వారా విన్నప్పుడు అని చెప్తారు. శ్రీమద్ భాగవతం అనగా శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని భక్తుల లీలలే అనియే భావం. శ్రీకృష్ణ యొక్క లీలలు మరియు అతని భక్తులు అగు ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు మొదలగు వారి లీలలే దానికి ఉదాహరణ. ఆ రెండు రకములు లీలలు దేవదేవునికి సంబంధించినవి. ఇలాగైనా భక్తుల లీలలు భగవత్ సంబంధంలోనే ఉండరు. ఉదాహరణకు మహాభారతమునందు పాండవుల చరిత్ర, వారి కర్మలు పరమ పవిత్రములై ఉన్నవి. దేవదేవుడు శ్రీకృష్ణుడితో వారు ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉండటమే అందులో కారణము. భగవంతుడి లీలలే కాదు, భగవంతుడికి సంబంధించినటువంటి కథలే కాదు, భక్తుల యొక్క కథలు వినడంలో కూడా మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. ఎందుకు అంటే భక్తుల యొక్క కర్మలకు సంబంధించినటువంటి విషయాలు, భక్తుల యొక్క కథలు కనుక మనం వింటే అందులో కూడా భగవంతుడు ఉంటారు, కాబట్టి భగవంతుడి యొక్క లీలలతోనే సమానము అని చెప్తారు. యోగజేంద్రం జుషగాస్తం, యోగజేంద్రం రుజగాస్తం, ధ్యాయంతం చరణాంభుజం, ధ్యాయంతం చరణాంభుజం, కోశంతీనాం కరేణూనాం, కోశంతీనాం కరేణూనాం, ఉచ్యతో అమోచ యద్ధృతం, ఉచ్యతో అమోచ యద్ధృతం. ముసలి నోటికి చిక్కినప్పుడు తన పాద పద్మములను ధ్యానించినటువంటి గజరాజును భగవానుడు ఉద్ధరించాడు. గజరాజుతో పాటుగా ఉన్నటువంటి ఆడ ఏనుగులు ఆక్రమించుచున్నటువంటి ఆ సమయంలో దేవదేవుడు వారిని ప్రమాదం నుండి రక్షించెను. ప్రమాదమున చిక్కి భగవానుచే రక్షించబడినటువంటి గజరాజు యొక్క ఉపమానమును ఇచ్చిన ప్రత్యేకముగా ఉదహరించుటకు కారణం ఏమనగా, జంతు అయినను భక్తితో భగవాన్ని దరిచేరగలదు గాని భక్తుడు కానిచో దేవతాపురుషుడు కూడా పరమపురుషుణ్ణి సమీపింపజాలడు అని తెలియజేయుడియే.
ఎందుకు ఇక్కడ గజరాజ్ నీకు ఉద్దేశం చెప్తున్నారు అంటే, నువ్వు జంతువైనా పర్వాలేదు భక్తిని గనక చేస్తే నువ్వు భగవంతుడితోటి భగవద్ధామానికి చేరగలవు. ఒకవేళ నువ్వు దేవతమైనా సరే భక్తిని గనక చెయ్యకపోతే భక్తిని గనక ప్రదర్శించకపోతే నువ్వు భగవద్ధామానికి వెళ్ళలేవు అని చెప్తున్నారు. తం సుఖారాధ్యం కృతజ్ఞః కోన సేవేత దురారాధ్యమసాధుభిః కృతజ్ఞుడైన వాడు దేవదేవుని వంటి పరమ ప్రభువునకు ప్రేమయుత సేవను గూర్చకుండున ఆ భగవానికి ప్రసన్నతను కలిగించుట దుష్కృతులైన వారికి అసాధ్యమే అయినను నిష్కలంకులకు భక్తులచే మాత్రం అతడు సులభముగా మదమందును. సో భక్తులకి ఈజీగా సంతోషిస్తారు, భక్తుల యొక్క కర్మలతోటి భగవానుడు చాలా సులభంగా సంతోషిస్తారు అని చెప్తున్నారు. అంటే ఎవరికైతే దేవదేవుడి మీద కృతజ్ఞత భావం ఉంటుందో వాళ్ళు మాత్రమే భగవంతుడికి ప్రేమయుత సేవను చేకూర్చగలరు. అలా కృతజ్ఞత భావం ఉన్నటువంటి వాడు ప్రేమయుత సేవను చేయకుండా ఎలా ఉండగలరు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఉండలేడు అని చెప్పడం. ప్రతి జీవుడును భగవద్ అనుగ్రహముచే ప్రాప్తించినటువంటి వరధానములకు కృతజ్ఞత భావమును కలిగి ఉండవలను. అనగా కృతజ్ఞతా భావము కలిగినటువంటి ఎవరైనను కృష్ణ భక్తి భావితులై భక్తి యోగమును నిర్వహింపవలను. దొంగలు దుర్మార్గులైనటువంటి వారు భగవదత్తముకు వరధానమును గుర్తింపక భక్తి యోగమును నిర్వహింపరు. భగవానుని ఏర్పాటుచే తాము ఎంతటి లాభమును పొందుతున్నాము అనే విషయమును అవగతం చేసుకుని వారే కృతజ్ఞులు. సూర్యకాంతిని చంద్రుని యొక్క చల్లదనమును వారు అనుభవించరు. అంటే భగవంతుడి ద్వారా మనం పొందినటువంటి దాన్ని మనము అంగీకరించకపోవడం, ఈ ప్రకృతి నుంచి మనం పొందుతున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క కృపతోటి మనం పొందుతున్నటువంటిది. అందుకు మనం భగవంతుడికి కనుక మనం కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండకపోతే మనం అనుభవిస్తున్నటువంటిది పాపము అవుతుందన్నమాట. ఏ విధంగా అయితే దొంగలు చోరులు ఇక్కడ చెప్పారు చూసారా, భగవాను ఏర్పాటు చే తాము ఎంతటి లాభాన్ని పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకోకుండా చేసుకొనని వారే కృతజ్ఞులు. సూర్యకాంతిని చంద్రుని యొక్క చల్లదనమును వారు అనుభవించరు. పైకము లేకనే మంచినీటిని పొందుదురు, అయినను కృతజ్ఞతను కలిగి ఉండక అట్టి వారు భగవాను యొక్క వరదానములను అనుభవించుచూ పోవుదురు. కనుకనే వారిని దొంగలు వంచకులు అని పిలువండి. ఎవరైతే భగవంతుడికి అర్పించకుండా తింటారో, ఎవరైతే భగవంతుడికి ఇది భగవంతుడు నాకు ఇస్తున్నాడు అనేటువంటి భావనలో ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళని ఇక్కడ వంచకులు దొంగలు అని పిలుస్తున్నారు. యో వై హిరణ్యాక్ష వధం మహాద్భుతం విక్రీడితం కారణ సూకరాత్మనః శృణోతి గాయత్యా అనుమోదతేంగసః విముచ్యతే బ్రహ్మ వధాదపి ద్విజాః ఓ బ్రాహ్మణులారా, ధరణిని ఉద్ధరించుడికై ఆది వరాహావతారముగా అవతరించినటువంటి భగవానుడి చే హిరణ్యాక్షుడు వధింపబడినటువంటి మహాద్భుతము వృత్తాంతమును ఎవరు శ్రవణము చేసినను కీర్తించినను లేదా అనుమోదించినను శీఘ్రమే బ్రహ్మహత్యాపాతకములతో సహా సమస్త పాపముల నుండి విడివడగలరు. ఇంతకు ముందు జన్మలలో చేసినటువంటి పాపాలతో సహా బ్రహ్మహత్యా పాపమైనా సరే భగవంతుడికి సంబంధించినటువంటి వరాహావతార రూపాన్ని సంబంధించినటువంటి ఈ హిరణ్యాక్షుడి వధ గురించి కనుక మనం వింటే చదివితే ఎవరికైనా చెప్తే మనకి ఈ పాపాలన్నిటి నుంచి కూడా ముక్తి లభిస్తుంది అన్నమాట. అంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాపాలన్నీ పోయాయండి, ఇక నుంచి పాపాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
పూర్ణ పురుషోత్తముడు భగవానుడు పూర్ణత్వ స్థితి యందు నెలకొని ఉన్నందున అతని లీలలు రూపము నడుమ భేదం ఉండదు. కనుక భగవన్ లీలను శ్రవణము చేయవాడు అతనితోనే ప్రత్యక్షముగా సాంగత్యమును ఉందినవాడు. ఆ రీతిన భగవానుడితో ప్రత్యక్ష సాంగత్యమును పడిసిన వాడు బ్రహ్మహత్యాపాతకముతో సహా సమస్త పాప ఫలముల నుండి నిక్కముగా విడువడు. కనుక ప్రామాణిక మూలము నుండి భగవత్ కర్మలను వినుట ఎడ ప్రతి ఒక్కరును ఆసక్తి కలిగి ఉండవు. ఎందుకు మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ప్రామాణిక మూలం నుంచి అంటే, ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క లీలలు వింటామో భగవంతుడితోటి మనం సాహచర్యంలో ఉన్నట్టు. భగవంతుడితోటి కనుక మనం ఒకవేళ సాహచర్యంతో ఉన్నాము అంటే భగవంతుడి లీలలు వినడం ద్వారా మనకి బ్రహ్మహత్యాపాతకం లాంటి విషయాలు కూడా మనకి ముక్తి లభిస్తుంది, అంటే అలాంటి పాపాల నుంచి కూడా మనకి ముక్తి లభిస్తుంది అని చెప్తారు. కనుక ప్రామాణిక మూలం నుండి భగవత్ కర్మలను వినుట ఎడ ప్రతి ఒక్కరును ఆసక్తిని కలిగి ఉండవరు. ఎవరైనా ఈ కథాశ్రవణము చేయొచ్చు భగవన్ మహిమలను అంగీకరించినచో యోగ్యుడు కాగలడు. నిరాకారవాదపు తత్వవేత్తలు భగవత్ కర్మలను అవగతము చేసుకున్న చాలు, భగవత్ కర్మలన్నీను మాయా అని తలచుట చేతనే వారు మాయావాదులు అని పిలవకూడదు. ఎవరైతే నిరాకారవాదులో వాళ్ళందరూ కూడా ఇలాంటి కర్మలని ఆనందించలేరు అన్నమాట. ఇలాంటి కర్మలను వినడం వల్ల ఇదంతా కూడా మాయా అని అంటుంటారన్నమాట. అలా అందుకనే వాళ్ళని మాయావాదులు అని పిలవకూడదు. ప్రతిదీ వారికి మాయయే కనుక భగవత్ కథలు వారికి సంబంధించినవి కావు. నిరాకారవాదులు శ్రీమద్ భాగవత శ్రవణం నుండి ఇష్టమును కనబడతారు. అయినను వారిలో పెక్కురు కేవలం ధనలాభము కొరకై భాగవతమునందు అభిరుచిని కలిగి కనబరుచుతుంది. కానీ నిజమునకు వారికి శ్రద్ధ ఏమాత్రము ఉండదు. పైగా శ్రీమద్భాగవతమును వారు తమ పందాలో వర్ణించరు. కనుకనే మాయావాదుల నుండి మనము శ్రవణం చేయరాదు. అతను యథాతథముగా వర్ణించినటువంటి సూత గోస్వామి లేదా మైత్రేయముని నుండియే మనము శ్రవణము కావించవలడు. కేవలం అప్పుడే మనము కృష్ణ లీలను ఆస్వాదించగలం. లేనిచో భక్తి యందు ప్రారంభ దశలో ఉన్నటువంటి శ్రోతలపై అది విషపూరిత ప్రభావమును చూపగలదు. అదే సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి నుంచి వింటున్నాము అనేటువంటి విషయం. సో మనం చెప్తుంటాం కదండి, ఘంటసాల పాడారండి నేను పాడతాను, లేదంటే పోతన రాశాడండి నేను పోతన భాగవతాన్ని చదువుతాను, ఆయన భక్తుడా ఆయన పరంపరలోనే ఉన్నారా అనేటువంటి విషయం ముందు మనం గ్రహించిన తర్వాత అలాంటి జ్ఞానాన్ని మనం వినాలి, అలాంటి జ్ఞానాన్ని మనం ఇంకొకరికి చెప్పాలన్నమాట. సో కాబట్టి ప్రత్యేకించి ఎవరి పేరు చెప్పట్లేదు, కానీ మనము భాగవతాన్ని భగవంతుడి యొక్క కర్మలని భగవంతుడి యొక్క లీలల్ని మనం వినాలి అంటే మనం వక్త అంటే ఇప్పుడు మనం వింటున్నది ఎవరు చెప్తుందండి, సూత గోస్వామి చెప్తుంది లేదా మైత్రేయుడు చెప్తుంది. కాబట్టి మనం మైత్రేయుడు చెప్తున్నది విన్నట్లే, సూత గోస్వామి చెప్తున్నది విన్నట్లే మనం. కాబట్టి మనం ఏ మూలం నుంచి వింటున్నామో ఆ మూలం సరి అయినటువంటి మూలము, ఆ మూలం నుంచి విన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ కథ, ఏది హిరణ్యాక్షుడు వరాహ భగవానుడి అవతారానికి సంబంధించినటువంటి ఈ కథని ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా అన్ని రకాల పాపాల నుంచి ముక్తులైపోతున్నారు, అంటే భగవద్ధామాన్ని చేరుకోవడానికి మార్గంలో దగ్గరైపోయారు. సో ఇక్కడ విన్న వాళ్ళందరూ అదృష్టవంతులండి. సో వాళ్ళందరికీ కూడా అన్ని రకాల పాపాలు. ఏతన్ మహాపుణ్య మలం పవిత్రం, ధన్యం యశస్యం పదమాయురాశిషాం, ప్రాణేంద్రియాణాం యుధి శౌర్యవర్ధనం, నారాయణో అంతే గతిరంగ శృణ్వతాం, పవిత్రమైనటువంటి ఈ చరితము విశేషము పుణ్యమును ధనమును యశస్సును ఆయువును అభీష్టములను వసగలదు. యుద్ధ రంగమున ఇది ప్రాణేంద్రియ కర్మేంద్రియ శౌర్యమును వృద్ధి చేయగలదు. ఓ సౌనుక, జీవితపు చివరి క్షణమున దీనిని శ్రవణం చేయవాడు నారాయణుని దివ్యధామమును చేరగలడు. అంటే ఎవరైతే అంతిమ సమయంలో కనుక ఈ కథను వింటారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళగలరు అని చెప్తున్నారు. ఇంకా ఎవరెవరు ఎలాంటి లాభాలను కోరుకుంటారో భౌతిక లాభాలు కూడా వస్తాయి అని చెప్తున్నారు. ఏంటిది, పుణ్యం వస్తుంది, ధనం వస్తుంది, యశస్సు వస్తుంది, ఆయువు పెరుగుతుంది, అన్ని రకాల అభిష్టాలు కూడా ఉండగలుగుతాయి. ఒకవేళ మనం గనక సోల్జర్స్ అయితే, యుద్ధ రంగంలో కనుక మనం చేసేటువంటి యుద్ధం చేసేటువంటి వాళ్ళమైతే కనుక మన యొక్క శౌర్యం కూడా వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. భక్తులు సాధారణముగా శ్రీకృష్ణ భగవాను లీలా చరితమునకు ఆకర్షితులై ఉంది. తపస్సు కానీ ధ్యానము కానీ వారు వనరింపకున్నను
కృష్ణలీలలను శ్రద్ధతో శ్రవణము చేయుట అనే విధానము వారికి ధనము యశస్సు దీర్ఘాయువు జీవితాభీష్టములు వంటి అసంఖ్యాక లాభములు చేకూరుతాయి. మరి చాలా మంది మునులు తపస్సులు చేసి సాధిస్తుంటారు కదండి, మరి భక్తులు తపస్సులు చేయరు కదండి, వాళ్ళు ఏమి ధ్యానాలు చేయరు, ఒక చోట కూర్చోరు, వాళ్ళలాగా సంవత్సరాల తరబడి కూర్చోరు, మరి వాళ్ళకి తపస్సులు చేసేటువంటి వాళ్ళు పొందేటువంటి లాభాన్ని ఏ విధంగా పొందుతారు అని చెప్పేసి మనం అనుకుంటామేమో అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్తున్నారు. భక్తులు భగవంతుడికి సంబంధించినటువంటి కర్మలని లీలలని వింటూ కూడా తపస్సుతోటే సమానము అని చెప్తున్నారు. అంటే తపస్వి ఏ విధంగా అయితే తపోశక్తితోటి ఆయన పొందుతున్నటువంటి లాభాన్ని పొందుతున్నారో, భక్తులు కూడా అంతకంటే ఎక్కువ లాభాన్ని భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయడం ద్వారా పొందుతున్నారు అని చెప్తున్నారు. ఈ విధంగా శ్రోతలు చరమముగాను మరియు భౌతిక జగమునందు ఉన్నంత వరకును ఉభయ లాభమును పడేయగలరు. భక్తి యోగమునందు నెలకొనటం వలన కలిగిన దివ్యమును ఉదాత్తమును అగు ఫలితం అది. కొంత సమయమును కేటాయించి సరి అయినటువంటి మూలము నుండియే శ్రీమద్ భాగవతం శ్రవణము చేయుటే భక్తి యోగారంభమై ఉన్నది. భక్తులను సేవించుట, హరే కృష్ణ మహామంత్రమును జపించుట, శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయుట, శ్రీ విగ్రహారాధనము, తీర్థక్షేత్ర వాసము అనే భక్తి యోగపు ఐదు అంశములను శ్రీ చైతన్య మహాప్రభువులు వారు సైతము ఉపదేశించుట. ఈ ఐదు కర్మల నిర్వహణము మనుషుని భౌతిక జీవనపు దుర్భర స్థితి నుండి విడుదల కావించగలదు. శ్రీమద్ భాగవతం హిరణ్యాక్షుని సంహారము అను తృతీయ స్కందములోని 19వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 19 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయిందండి. రేపటి నుంచి మనము 20వ అధ్యాయం చూద్దాం, మైత్రేయుడికి విదురుడికి మధ్య జరిగినటువంటి సంవాదం నెక్స్ట్ అధ్యాయంలో. అంటే ఈ కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య చర్చ అనేటువంటి మనం రేపటి అధ్యాయంలో చూద్దామండి. మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా, తర్వాత ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. ప్రభుజీ ప్రభుజీ మనం ఇవాళ ఏం నేర్చుకున్నామంటే, సో ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం. సో భగవంతుడు హిరణ్యకశువుని ఇలా కొట్టినప్పుడు ఏమైపోయిందంటే ఆయన కన్నుకు దెబ్బ తగిలింది. ఆ కొట్టినప్పుడు ఆయన ఇలా తిరిగిపోయి పడిపోయాడు అనమాట. అంటే ఒక్క చెంప దెబ్బ భగవంతుడు కొట్టగానే ఆయన నేల కొరిగిపోయాడు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామంటే దేవాది దేవుడికి ఎంత శక్తి ఉంది, ఆయన తలుచుకుంటే ఒక్కటే నిమిషంలో కూడా ఈయనని చంపేసే కెపాసిటీ ఉండేది, కానీ ఆయన అలా చేయలేదు. ఆయన కోసం యుద్ధం చేసిన తర్వాత ఆయన ఓడించి ఆయన తర్వాత ఒక్క చెంప దెబ్బతో తాను ఆయన హిరణ్యాక్షుడు నేల కొరిగాడు. అయితే ఆయన ఆ విధంగా మరణించిన తర్వాత కూడా ఆయన దేహము చాలా కాంతియుతంగా తేజస్సుతో అలాగే ఉంది. ఎందుకంటే ఆయన ఎందుకు అలా ఆయన దేహం ఉంది అంటే భగవంతుడు చెప్తుంటాడు, బ్రహ్మదేవుడు చెప్తుంటాడు, ఆ దేహకాంతి వాడకపోవడానికి, ఆయన కుళ్ళిపోవడానికి, దేహం కుళ్ళిపోలేదు చనిపోయినాక కూడా. దానికి కారణం ఏంటంటే ఆయన భగవంతుణ్ణి చూస్తూ మళ్ళీ ఆయనను తాకాడు కాబట్టి అలా అంత ఆ చనిపోయిన శరీరానికి కూడా అంత తేజస్సు కాంతి వచ్చింది అనమాట. అయితే ఇంకొక విషయం ఏం చెప్పాడంటే బ్రహ్మదేవుడు, యోగులు ఎప్పుడైతే వాళ్ళు యోగ తపస్సు చేసుకుంటూ వాళ్ళు ఒక దేహకాంతిని కాపాడుకుంటూ, అంటే దేహాన్ని బలిష్టంగా చేస్తూ భగవంతుని ధ్యానిస్తూ వాళ్ళు త్యాగాన్ని వదిలేస్తారు, అట్లాంటి ఒక వైభవం ఇక్కడ హిరణ్యాక్షునికి దక్కింది అని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన భగవంతుని ఎంబడి ఉంటూ దగ్గరుంటూ ఆయనతో తాకుతూ ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు కాబట్టి ఆయనకు అట్లాంటి ఒక తేజస్ అనేది దొరికింది అని తెలుసుకున్నాము. ఆ తర్వాత జయ విజయులు ఇంకా కొన్ని జన్మల తర్వాత వాళ్ళు మళ్ళీ భగవత్ పార్షత్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ దేవతలు ఈ విషయం విన్న తర్వాత దేవతలు భగవంతునితో దేవాది దేవునితో ప్రార్థన చేయడం చేశారు. ఎందుకంటే మమ్మల్ని ఈ యొక్క రాక్షసం నుండి మమ్మల్ని రక్షించావు అని భగవంతుణ్ణి కీర్తించడం ప్రారంభించారు దేవతలు. ఎందుకంటే శుద్ధ సత్వ గుణంలో ఉండి కూడా వరాహ రూపాన్ని ధరించి దానవుల్ని ధరించి ఆ రాక్షసుని సంహరించాడని దేవతలు
భగవంతుణ్ణి కొనియాడారు. ఆ తర్వాత వాళ్ళకి ఎంత ఖుషి అయిందంటే, వాళ్ళు ఎంత సంబరంగా ఉన్నారంటే, ఇంకా మీ చరణ కమలాల యందు మేము భక్తి చేసుకోవడం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, ఏ ఆటంకం లేకుండా మేము మళ్ళీ మిమ్మల్ని పూజించుకోవచ్చు అని దేవతలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే భగవంతుడు వరాహ రూపంలో ఉన్నా కానీ అది భౌతికం కాదు, విశుద్ధ సత్వగుణంలోనే అవతారమే అది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సర్వ యజ్ఞాన్ని కూడా భోక్త అయిన వాడు దేవాది దేవుడు అని మనం దీని గురించి తెలుసుకున్నాము. అయితే భక్తులుగా ఉండాలంటే, భక్తులు కావాలంటే అన్ని మనం చేయాల్సిన కర్మలన్నీ ఎప్పుడూ చర్చిస్తున్నాము, కేవలం భగవంతుని యొక్క ధ్యానంలోనే మనం చేసుకోవాలి మన కర్మలు, అలాంటి కర్మలకే మంచి జరుగుతూ ఉంటుంది అని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా హిరణ్యాక్షుడు తర్వాత చనిపోవడం జరిగింది. శ్రీహరి, దేవాది దేవుడైనటువంటి శ్రీహరి తన స్వధామానికి వెళ్ళిపోయాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నిరాకారవాదులు దీన్ని అంగీకరించరు. కాకపోతే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవాది దేవుడికి స్వధామం ఉంది, అది కూడా వైకుంఠ లోకము. ఆ వైకుంఠ లోకానికి ఈయన చనిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అదే అంటే ఆయన ఒక ప్లేస్ లో ఉండి మొత్తం విశ్వాన్ని అంతా కూడా వ్యాపించి ఉన్నాడు అని మనకు అర్థమైంది. అయితే నిరాకారవాదులు మాత్రము అవతారాన్ని నమ్మరు, భగవంతునికి అవతారం ఉన్నదని. కాకపోతే ఇది మాత్రం జరిగింది, భగవంతుడు స్వధామానికి వెళ్ళిపోయినాడు. అయితే ఎప్పుడు వస్తాడు, అవతారాన్ని తీసుకున్నప్పుడు ఉన్నత లోకం నుండి ఆయన వచ్చాడు దేవాది దేవుడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన అవతారాలలో లీలలన్నింటినీ కూడా ఆయన చేయడం జరుగుతూ ఉంటుంది. అది మన జగత్ కళ్యాణం కోసం, మన కళ్యాణం కోసం అని తెలుసుకున్నాము. ఈ విధంగా మైత్రేయుడు విదురుడికి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. మైత్రేయుడు అంటాడు, నా గురువు నుండి విన్నది మాత్రమే నేను ప్రామాణికంగా నీకు చెప్తున్నాను, ఇది గురు పరంపరలో ఈ విధంగా జరిగింది అని చెప్తూ, ఏ విధంగా హిరణ్యాక్షుణ్ణి ఒక చిన్న బొమ్మలాగా, ఆట బొమ్మలాగా చంపి పాడేశాడు అన్నట్టు చెప్పినట్టు చెప్పాడు. ఈ విషయంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, గురు పరంపరలో వచ్చేటువంటి జ్ఞానాన్ని మాత్రమే, గురువుని మాత్రమే మనం యాక్సెప్ట్ చేసి జ్ఞానాన్ని సంపాదిస్తే మనకు మంచి ముక్తి అనేది దొరుకుతుంది అని. ఆ తర్వాత సునక సూత గోస్వామి నైమిషారణ్యంలో ఉన్నటువంటి అందరూ ఋషులతో ఈ విషయాలన్నీ చర్చిస్తుంటే వాళ్ళు కూడా చాలా సంతోషం, చాలా సంబరం అయింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ భాగవత జ్ఞానాన్ని పొందుతున్నారు, అది కూడా సూత గోస్వామి నుండి పొందుతున్నారని కూడా వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మనం కూడా గురు పరంపరలోనే ఈ విద్యని అభ్యాసించాలి, ఎస్పెషలీ మన శ్రీమద్ భాగవతాన్ని కూడా మనం గురు పరంపరలోనే నేర్చుకోవాలి అని తెలుసుకున్నాము. అయితే కొంతమంది మాయావాదులు వాళ్ళు కూడా దీనికి భాష్యం రాశారు, భాష్యం చెప్తున్నారు, కానీ మనము పొరపాటుకు కూడా అలాంటి గురు పరంపర అలా లేని వాళ్ళ దగ్గర వెళ్తే మనము అర్థం చేసుకోవడం కష్టం, ముందు ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో స్టార్టింగ్లోనే మనం కరెక్ట్ అయిన గురువులను ఎంచుకోవాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక్కడైతే ఒక సంబరం లాగా జరిగిపోయింది, అంటే విదురుడు కానీ, మరి పరిషత్తు మహారాజు కానీ, సౌనకాది ఋషులు కానీ అందరు కూడా సంతోషంతో ఆనందంతో ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి గురు పరంపరలో వింటూ ఆనందాన్ని ఆస్వాదించారు. అదేవిధంగా కొంతమంది భక్తుల కథలు కూడా మనము వింటే చాలా సంతోషం ఇస్తుంది. ఏదో ఎగ్జాంపుల్ మనం ధ్రువుడు కానివ్వండి, ప్రహ్లాదుడు కానివ్వండి, పాండవులు కానివ్వండి. ఎందుకంటే పాండవులకి ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు భగవంతుడు పక్కనే ఉండేవాళ్ళు కాబట్టి, వాళ్ళతోనే ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళ కథలన్నీ కూడా వింటుంటే కూడా మనకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాయని తెలుసుకున్నాము. అదేవిధంగా కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా, అంటే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఆయన కూడా భగవంతుని యొక్క ఆయనని ప్రార్థించి ఆయన యొక్క వరాన్ని పొందడాడంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోండి జంతువులు సైతం భక్తిని పాటిస్తే వాడు ముక్తిని పొందుతారని కూడా మనం తెలుసుకున్నాము. అయితే భగవంతునికి కావాల్సింది ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతో కలిగి ఉంటేనే ఆయన మనని కరుణిస్తాడు అని. అయితే కొంతమంది దొంగలు వంచకులు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అర్పించారు భగవంతునికి, కృతజ్ఞత భావం చూపించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ముక్తిని పొందడానికి సాధ్యం కాదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఏంటంటే, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మనం ఎవరైతే ఈ హిరణ్యాక్షుని వధ
అని ఇది కథ ఎవరైతే మనం విన్నామో ఇది ఎవరైతే చదివామో అది ఏం ఎంత మంచిది అంటే బ్రహ్మహత్య పాపం కూడా నివారిస్తుంది అంటే హిరణ్యాక్షుని వద వింటే చదివితే మన పాపాలన్నీ కూడా పోతాయని తెలుసుకున్నాము. శ్రవణం చేసినవాడు అయితే అంటే ఎందుకంటే మనం ఎప్పుడు ఈ భాగవతాన్ని వినడము వినడము భక్తి చేయడం వీటన్ని చేస్తున్నామంటే దాని పరమార్థం ఏంటంటే మనం భగవంతుని యొక్క సహచర్యంలోనే ఉన్నాం, అంటే ఆయనతోనే పాటు ఉన్నాం. పొద్దున వింటాము, మధ్యాహ్నం వింటాము, రాత్రి వింటున్నాము, శ్రవణం కీర్తనం చేస్తున్నామంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఆయన యొక్క సహచర్యంలోనే మనము మన దినాన్ని గడుపుతా ఉన్నాం. అది చాలా మంచిది అని తెలుస్తున్నాం. దానివల్ల మనకు ఆసక్తిని కూడా చాలా పెరుగుతూ ఉంటాయని తెలుసుకున్నాము. అయితే కొంతమంది నిరాకారవాదులు మాయావాదులు ముందు నుండే చర్చిస్తున్నాము, వాళ్ళు ప్రతి ఒక్క దానికి అపోజ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇవన్నీ నమ్మరు వినరు, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ ద్వారా మనం వింటే ఒక విషపూరితమైనటువంటి ప్రభావం మన పైన చూపించే ప్రభావం ఉంటుంది. ఈ విషయాన్ని పదే పదే మనం చర్చించుకుంటున్నామంటే దాని అర్థం మనము గురు పరంపరలోనే మన యొక్క ఈ అభ్యాసాన్ని విద్యాభ్యాసాన్ని భాగవత అభ్యాసాన్ని చేయాలని అర్థము. అయితే ఇంకా ఏమి ఎవరెవరికి మంచి జరుగుతుంది అంటే అంతిమ సమయంలో ఎవరైనా కానీ ఈ షో ఈ యొక్క మన జపాన్ని చేయడం కానీ వినడం కానీ జరిగితే వాళ్ళకి కూడా మంచి తిరుగుతుంది, ధనం వస్తుంది, దీర్ఘ ఆయువు వస్తుంది, శౌర్యం వస్తుంది సైనికుల కంటే. అంటే అంత మంచి జరుగుతుందని శ్రీల ప్రభుపాద వాళ్ళు వివరించడం జరిగింది. వింటూ తపస్సు చేస్తూ శ్రవణం చేస్తూ మన యొక్క జీవితాన్ని సక్రమంగా చేసుకోవాలి అని ప్రభుపాద వారు వివరించడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ బాజీ పేరు మాతాజీ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇక్కడ ఎగ్జాంపుల్ బాగా చెప్పారు ప్రభుజీ. మనము భగవంతుడు ఇచ్చిన ఈ ఫ్రీగా వాటర్ తీసుకొని కృతజ్ఞత లేకుండా లేకపోతే అన్ని వాడుకొని దొంగల్లాగా వంచకుల్లాగా ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అన్నీ మనం వాడుకుంటూ సూర్యకాంతిని చంద్రుని చల్లదనాన్ని అనుభవిస్తూ వాటి మీద వాళ్ళు ఇచ్చే వాటి మీద మనం కృతజ్ఞత లేకుండా అంటే ఇవన్నీ భగవంతుని ద్వారానే మనం అనుభవిస్తున్నాం అనేది మనము తెలుసుకోకుండా ఉండడము దొంగలు వంచకులని బాగా చెప్పారు ప్రభుజీ. ఇంతకాలం మనకి తెలియదు, భాగవతం జరిగిన తర్వాత మనకు అది తెలుస్తుంది. అవును ప్రభుజీ, ఇప్పటి నుంచైనా కానీ మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చింది అని ఫీల్ అవుతూ ఇది వధ వింటే అసలు బ్రహ్మహత్య పాతక నుంచి మనము తప్పించుకోగలము అంటే అంత పెద్ద ఇది నుంచి కూడా బ్రహ్మహత్య పాతకం అంటే చాలా పెద్దది అట్లాడుతుంటే మనం తప్పించుకోగలమని చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. నిజంగానే ఏ విధంగా ఎవరి ద్వారా వినాలి ప్రభుజీ? ఇప్పుడు మేము మైత్రేయుని గురించి విదురుని గురించి వింటూ ఉన్నాము, సూత గోస్వామి గురించి వింటూ ఉన్నాము కదా, సనకావతి మునిలు వీళ్ళంతా మా పూర్వీకులు అన్న ఫీలింగ్ వచ్చేసింది ప్రభుజీ. వాళ్ళతో మాట్లాడి మాట్లాడి వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అని తెలియదు. కాకపోతే ఈ ఋషుల గురించి అంత వింటూ ఉంటే మాకు ఒక రకమైన మంచిగా అనిపిస్తా ఉంది. వాళ్ళు ఇంతమంది ప్రభుజీ, పరిషత్ మహారాజ్ గురించి, ఇప్పుడు ప్రహ్లాదుడు, మళ్ళీ ధ్రువుడు, గజేంద్రుడు, వీళ్ళన్నీ వింటా ఉన్నాం కదా. మునులందరూ ఇక మాకి చాలా పూర్వీకులు, ఏదో పెద్ద సంబంధం మాకు వాళ్ళతో ఉన్నట్టు అనిపిస్తా ఉంది ప్రభుజీ. రిపీట్ అవుతా ఉన్నందుకు చాలా బాగుంది ప్రభుజీ.